రామేశం నాగేశం దారుకానవే వారణాశ్యం విశ్వేశం త్రయంబకం గౌతమీదటే హిమాలయేది కేదారం గృణేశం విశాలకే ఏదాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటేన్నర సప్తజన్మకృతం పాపం స్మరే నవినశ్యతి. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 10వ తారీఖు 2023 సోమవారం శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ చవితి ఉదయం 8:12 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రము మధ్యాహ్నం 1:23 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల నుండి తెల్లవారుజామున 5:32 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:52, సూర్యాస్తమయము సాయంత్రం 6:10, వర్జము రాత్రి 6:16 నుండి రాత్రి 8:18 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:16 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. రావుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు. కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యమరత్నం ధరించడం వలన విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యమరత్నం ధరించడం వలన విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగిపోయడం వలన విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో చంద్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యమరత్నం ధరించడం వలన చంద్రునికి అత్యంత ప్రీతిదాయకము. రోహిణి నక్షత్రం వారు నేరుడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. ఇలాంటి కోపవృద్ధితులు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముఖూట శంభోర్ముకుట భూషణం. యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేస్తారో వారికి చంద్రుని యొక్క అత్యంత కృపాకటాక్షములకు పాత్రలు అవ్వగలుగుతారు. ఇలాంటి భయాందోళన లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అలాగే చంద్రుడికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రి నమః అనే బీజాక్షరాలు తన జపము గాని ధ్యానము గాని చేసుకునేటల అమ్మవారికి చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. ఆ పరమశివుడికి ప్రీతికరంగా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి, రుద్రాభిషేకాలు జరిపించుకోండి, రుద్రహోమాలు జరిపించుకోండి, లేదా గడ్డు సమస్యలు ఉన్నవారు ఏకాదశి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించుకోండి. తద్వారా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు, గమనించగలరు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా వెండిలో ముత్యాన్ని ఉంచేసి లాకెట్ల అలాగ కానీ లేదా ఉంగరంలో కానీ ధరించేసి ఉంచుకున్నట్ల ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు. ఇలాంటి అవరోధాలను కూడా ఆ చంద్రభగవాను మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. సోదరం మూలక మీకు సహాయ సహకారాలు కూడా అందింపగలుగుతాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. కానీ 12వ ఇంట కుజుని వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క కోపానికి గురి అవుతుంటారు, జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.